ఓవరాల్ గా షెల్ఫ్ కూడా డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డిలీట్ షెల్ఫ్ అని ఉంటుంది, డిలీట్ చేసుకోవచ్చు. ఓవరాల్ షెల్ఫ్ కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా వాడు ఏంటంటే డిఫాల్ట్ గా కొన్ని టూల్స్ అనేది మనకి ఎగ్జిక్యూట్ చేశాడు అనమాట. ఇక్కడ టూల్స్ ఇచ్చి ఏ డిపార్ట్మెంట్ కి ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు, లేదా మనం ఇక్కడ నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు, లేదా షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. మనం షిఫ్ట్ పట్టుకుంటే మనకి కొన్ని షార్ట్ కట్స్ అనేవి కూడా వర్క్ అవుతూ ఉంటాయి అనమాట. యూ క్యాన్ యూజ్ షిఫ్ట్ అండ్ రైట్ క్లిక్ అండ్ రైట్ మౌస్, ఇక్కడ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ గా మనం ప్రిమిటివ్స్ అనేది తీసుకోవచ్చు, అలాగే టూల్స్ కూడా మనం వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దీన్ని మనం ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అంటాం. ఎందుకంటే ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అంటే ఏంటి, ఏదైతే రొటేట్ అవ్వవో ఆర్ట్ని మనం ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అంటాం. మనం ఆర్ట్ పట్టుకొని రొటేట్ చేస్తాం, ఏముంది ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఆర్ కరెంట్లీ లాక్డ్, అంటే లాక్ లో ఉన్నాయి. ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అనేది రొటేట్ అవ్వవు, మనం మోడల్ చేస్తాం బట్ ఇక్కడ రొటేట్ అవ్వవు. మనం రొటేట్ ఎక్కడ అవుతాయి, కెన్ గో టు ద పర్స్పెక్టివ్ వ్యూ. ఇక్కడ మనం రొటేట్ చేసుకుంటాం, మనం ఏదైనా తీసుకుంటే ఇక్కడ రొటేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ స్పియర్ తీసుకున్నాం, డైరెక్ట్ గా క్లిక్ చేసాం, స్పియర్ అనేది మనకి గ్రిడ్ మీద వచ్చేసింది చూడండి. దీన్ని మూవ్ చేయాలంటే ఎలా మూవ్ చేస్తాం, డబ్ల్యూ షార్ట్ కట్ డబ్ల్యూ, లేదా మనకి ఇక్కడ మూవ్ టూల్ ఉంది, కెన్ మూవ్ ఇట్. ఇక్కడ ఇట్లా మనం మూవ్ చేస్తున్నాం, మూవ్ చేస్తుంటే ఇక్కడ ఛానల్ బాక్స్, దీన్ని మనం ఛానల్ బాక్స్ అంటాం. ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి మూవ్ అవుతుంది చూడండి, జీరో నుంచి మనకి ఇక్కడ మూవ్ అవుతుంది, అంటే ట్రాన్స్లేట్ ట్రాన్స్లేట్ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ జీరో నుంచి స్టార్ట్ అవుతాయి అన్ని. ఓకే, ఇక్కడ జీరో నుంచి మనకి మైనస్ కావాలన్నా ప్లస్ కావాలన్నా మనం ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు. విల్ గెట్ యాజ్ అ మైనస్ షేప్ అండ్ ప్లస్, అట్లా ఇది ఎక్స్ డైరెక్షన్, లేదు వై డైరెక్షన్ లో మూవ్ చేయాలనుకుంటే వై డైరెక్షన్, అండ్ అట్లాగే జెడ్ డైరెక్షన్ మూవ్ చేసుకోవాలంటే జెడ్ డైరెక్షన్, అలాగే స్కేల్ స్కేల్ అవ్వాలనుకుంటే కెన్ మూవ్ లైక్ స్కేల్, అండ్ వై డైరెక్షన్ వై డైరెక్షన్ లో మూవ్ చేసుకోవాలనుకుంటే వై డైరెక్షన్, అండ్ జెడ్ డైరెక్షన్ కెన్ మూవ్ ఎక్స్ స్కేలింగ్. ఓకే, సెంటర్ అయితే సెంటర్ స్కేల్, సెంటర్ లో పెట్టుకుంటే కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ కరెక్ట్ గా అవుతుంది. ఓకే, ఇట్లా మనం స్కేలింగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఛానల్ బాక్స్ అంటాం. మనం ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా ఈజీగా మనకి వచ్చేస్తుంది, గ్రిడ్ మీదకి వచ్చేస్తుంది. ఏదైనా మనం ఈజీగా ఈ జామెట్రిక్ ఆబ్జెక్ట్స్ అనేది ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఈ సాలిడ్ ఆబ్జెక్ట్స్ అనేది మనకి ఈ సాలిడ్ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఇచ్చాడు ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే, ముందు ఇంటర్ఫేస్ అయిపోతే మనకి నెక్స్ట్ వెళ్దాం. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి లేఅవుట్, ఈ లేఅవుట్ అనేది మనకి సింగిల్ లేఅవుట్ కావాలంటే సింగిల్ లేఅవుట్ ఉంటుంది, ఫోర్ లేఅవుట్స్ కావాలంటే ఫోర్ కావాలంటే ఫోర్ ఉంటుంది, లేదా పక్కన ఇంకొక టూ లేఅవుట్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ప్రతి దానికి మనకి ప్యానల్ ప్యానల్స్ అనేవి ఉంటాయి. ఈ ప్యానల్స్ లో మనకి కావాలనుకుంటే ఎట్లా కావాలంటే అట్లా లేఅవుట్స్ అనేది చేసుకోవచ్చు. టూ లేఅవుట్స్ కావాలంటే టూ లేఅవుట్స్ తీసుకోవచ్చు, లేదా ఫోర్ లేఅవుట్స్ కావాలంటే ఫోర్ లేఅవుట్స్ క్యాన్ లేఅవుట్స్ సింగిల్ లేఅవుట్ సింగిల్ లేఅవుట్ కావాలంటే సింగిల్ లేఅవుట్ ఫోర్ లేఅవుట్స్ కావాలంటే ఫోర్ అట్లా మనం చేంజ్ చేసుకోవచ్చు. లేఅవుట్ ఎలా కావాలన్నా అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీన్ని మనం టైమ్ లైన్ అంటాం. ఈ టైమ్ లైన్ అనేది యానిమేషన్ చేసుకోవడానికి ఈ టైమ్ లైన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇది స్లైడర్, ఈ స్లైడర్ అనేది మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం మూవ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి 200 ఫ్రేమ్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా మనం పెంచుకోవాలనుకుంటే ఒక 1000 ఫ్రేమ్స్ పెంచుకోవాలంటే 1000 ఫ్రేమ్స్ వరకు మనం పెంచుకోవచ్చు. ఈ స్లైడర్ ని మనం మూవ్ చేస్తే 1000 ఫ్రేమ్స్ వరకు కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, జీరో నుంచి మనకి 1000 ఫ్రేమ్స్ వరకు మనం చూసుకోవాలనుకుంటే ఈజీగా మనం 1000 ఫ్రేమ్స్ వరకు చూసుకోవచ్చు. ఓకే, అండ్ మనకి టూ టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉంటాయి. మాయాలో ఎప్పుడు టూ టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉంటాయి, ఒకటి ఎంఈఎల్ అండ్ పైథాన్. ఓకే, ఈ వెయ్యి స్క్రిప్ట్స్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం, డెప్త్ ఆఫ్ మోడల్ డెప్త్ గా వెళ్ళినప్పుడు మనం యూస్ చేసేది ఏంటి, స్క్రిప్టింగ్ అనేది యూస్ చేస్తాం. అంటే ఇది స్క్రిప్ట్ తో కూడింది అనమాట. అంటే మనం ఏదైనా ఆబ్జెక్ట్ అనేది తీసుకున్నాం, మూవ్ చేసాం, మూవ్ చేస్తే మనకి ఎక్కడ వస్తుంది, అది ఇక్కడ వస్తుంది. మనం తీసుకున్న ప్రతిది స్క్రిప్ట్ అనేది ఇక్కడ నడుస్తూ ఉంటుంది, ఇంటర్నల్ గా స్క్రిప్ట్ అనేది నడుస్తుంది. ప్లస్ మనం కూడా ఇక్కడ స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, ఎంటర్ ఏముంటుంది, అది ఏజీ అనేది కెనాట్ ఫైండ్ ప్రొసీజర్. ఓకే, లైక్ దిస్. అట్లా మనం స్క్రిప్ట్ అనేది కూడా మనం ప్రిపేర్ అయ్యి మనం దాన్ని కూడా మనం చేసుకోవాలనుకుంటే స్క్రిప్ట్ ద్వారా కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ లేయర్స్ అనేది కూడా ఉంటాయి. యానిమేషన్ లేయర్స్ ఉన్నాయి, జనరల్ లేయర్స్ ఉన్నాయి. మనం లేయర్ అనేది యూస్ చేసుకోవచ్చు. మన ఫోటోషాప్ లో లేయర్స్ లాగే ఇక్కడ కూడా లేయర్స్ అనేది ఉంటుంది. యాడ్ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ అంటే మనం ఏదైనా ఆబ్జెక్ట్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈజీగా కెన్ యాడ్ సెలెక్టెడ్, సెలెక్ట్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. దీంట్లో వచ్చేటప్పటికి విజిబిలిటీ, ప్రివ్యూ అండ్ టెంప్లేట్, టెంప్లేట్ వైజ్ గా కావాలంటే టెంప్లేట్ ట్రాన్స్పరెంట్ అండ్ టెంప్లేట్ అండ్ రిఫరెన్స్ రిఫరెన్స్ వైజ్ గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ విజిబిలిటీ కావాలంటే విజిబిలిటీ వైజ్ గా కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, గెట్ లేయర్. ఇంకా మనకి మోడలింగ్ వైజ్ గా వస్తే ఫస్ట్ యాజ్ ఏ మనకి ఓవరాల్ గా 7 డిపార్ట్మెంట్స్. ఫస్ట్ వన్ మోడలింగ్, టెక్చరింగ్, లైటింగ్,
విఎఫ్ఎక్స్, రిగ్గింగ్, యానిమేషన్ అండ్ రెండర్. ఇట్లా మనకి 7 డిపార్ట్మెంట్స్ ఉంటాయి మా ఐఐటి. దీంట్లో ఫస్ట్ వన్ ఈజ్ మోడలింగ్. మోడలింగ్ లో మనకి ఓవరాల్ గా 3 టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ నర్వ్స్. ఇక్కడ క్రియేట్ లోకి వచ్చినప్పుడు నర్వ్స్, పాలిగాన్స్ అండ్ సబ్డివిజన్. సబ్డివిజన్ అనేది పాలిగాన్స్ లోనే ఇంటర్నల్ గా ఉంటుంది అనమాట. సబ్డివిజన్ అనేది దానికి లూప్ ని బట్టి మనం మోడలింగ్ అనేది క్రియేట్ చేస్తాం కాబట్టి దాన్ని సబ్డివిజన్ అంటాం. లూప్స్ ఎప్పుడైతే యాడ్ చేసి దాన్ని స్మూత్ మోడలింగ్ చేస్తామో దాన్ని మనం సబ్డివిజన్ అంటాం. అంటే స్కల్ప్టింగ్, స్కల్ప్ చేస్తామో దాన్ని మనం సబ్డివిజన్ అంటాం. ఓకే, అట్లా మనకి 3 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. ఈ నర్వ్స్ కి సంబంధించిన ప్రిమిటివ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? స్పియర్, క్యూబ్, సిలిండర్, కోన్, ప్లాన్, టారస్, సర్కిల్ అండ్ స్క్వేర్. ఇవన్నీ ఏంటి? నర్వ్స్ కి సంబంధించిన ప్రిమిటివ్స్. అండ్ అట్లాగే మనకి పాలిగాన్ సంబంధించిన ప్రిమిటివ్స్ కూడా ఇచ్చాడు. దీంట్లో వచ్చేటప్పటికి ఏమి ఇచ్చాడు? స్పియర్, క్యూబ్, సిలిండర్, కోన్, ప్లాన్, టారస్, ప్లాన్, డిస్క్, ప్లాటనిక్ సాలిడ్, పిరమిడ్, ప్రిజం, పైప్, హెలిక్స్, గేర్, సోకర్ బాల్. ఇలాగా మనకి కొన్ని ప్రిమిటివ్స్ అనేది ఇచ్చాడు. ఈ ప్రిమిటివ్స్ యూస్ చేస్తే మనం మోడల్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చాడనమాట. ఫస్ట్ వన్ ఇస్ నర్వ్స్. ఈ నర్వ్స్ షేప్ రావాలి అంటే మనం కర్వ్స్ నుంచి ఒక నర్వ్స్ షేప్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే మనం ఒక మోడల్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఐ విల్ టేక్ యాజ్ ఎ ఫ్రంట్ వ్యూ. ఓకే, ఒక ఫ్రంట్ షేప్ అనేది తీసుకున్నాను నేను ఈ గ్రిడ్ దగ్గర నుంచి. అంటే దీని ఒరిజిన్ పాయింట్ అంటాం. ఈ సెంటర్ గ్రిడ్ పాయింట్ ని మనం ఒరిజిన్ పాయింట్ అంటాం. ఈ ఒరిజిన్ పాయింట్ నుంచే మనం ఒక కర్వ్ షేప్ అనేది తీసుకుంటాం. దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కర్వ్ టూల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, దీంట్లో వచ్చేటప్పటికి మనకి 6 టైప్స్ ఆఫ్ కర్వ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ సివి కర్వ్, ఈపీ కర్వ్, బెజియర్, పెన్సిల్, 3 పాయింట్ అండ్ 2 పాయింట్. ఓకే, ఇవి కర్వ్స్. ఈ కర్వ్స్ నుంచే మనం నర్వ్స్ అనేది క్రియేట్ చేస్తాం. అండ్ నర్వ్స్ షేప్స్ లో కొన్ని సాలిడ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు, దాని నుంచి కూడా మనం మోడలింగ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అట్లాగే మనం పాలిగాన్స్ నుంచి కూడా మనం చేసుకోవాలనుకుంటే పాలిగాన్స్ ప్రింటివ్స్ కూడా సపరేట్ గా ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ వన్ అసలు దీని నుంచి మనం దీనికి ఎలా వెళ్తాము, దీని నుంచి మనం పాలిగాన్స్ లోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అనేది చెప్తాం ఫస్ట్. ఓకే, ఐ విల్ టేక్ యాజ్ ఎ సివి కర్వ్ ఫస్ట్. ఓకే, సివి అంటే కర్వ్ వాల్యూ. దీంట్లో వచ్చిన తర్వాత ఫస్ట్ నేను కర్వ్ అనేది సేమ్ మన ఫోటోషాప్ లో కర్వ్స్ ఎలా యూస్ చేస్తామో, పెన్ టూల్ ఎలా యూస్ చేస్తామో అట్లాగే మనకి కర్వ్స్ అనేది ఇట్లా క్రియేట్ అవుతాయి. ఓకే, జస్ట్ ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఆబ్జెక్ట్ మోడ్ లోకి వచ్చేసింది. ఓకే, సెలెక్ట్ మోడ్ లోకి వచ్చేసింది. అండ్ అట్లా మనం క్రియేట్ చేసుకుంటాం. నేను ఒక షేప్ అనేది ఈ గ్రిడ్ సంబంధించిన ఈ బ్లాక్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఈ బ్లాక్ లైన్ కి హాఫ్ షేప్ అనేది నేను డ్రా చేస్తాను. ఫస్ట్ నేను ఒక షేప్ అనేది డ్రా చేస్తున్నాను ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఒక లైన్ అనేది తీసుకుంటాం. ఎంట్రీ అంటే నేను ఒక షేప్ అనేది తీసుకున్నాను. హాఫ్ షేప్ అంటే ఒక ఆబ్జెక్ట్ కి హాఫ్ లైన్ అనేది నేను డ్రా చేశాను. అండ్ టేక్ ఏ కంట్రోల్ వర్టెక్స్ అండ్ మూవ్ ఇట్ ఈజీలీ. దీన్ని మనం డబ్ల్యూ క్లిక్ చేస్తే మూవ్ టూల్ వస్తుంది. మూవ్ టూల్ తో జస్ట్ మూవ్ చేస్తున్నాను అండ్ మూవింగ్ లైక్ దిస్. ఓకే, కరెక్ట్ గా ఈ బ్లాక్ లైన్ ఎక్కడ ఉందో ఆ బ్లాక్ లైన్ కి నేను పొజిషన్ వైజ్ గా నేను తీసుకున్నాను. అండ్ ఫస్ట్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి రావాలి కాబట్టి క్యాన్ గో టు మోడలింగ్, మోడలింగ్ సెట్ లోకి వెళ్ళి మోడలింగ్ చేశాను. అండ్ గో టు ద సర్ఫేసెస్, సర్ఫేసెస్ లో గెట్ రివాల్వ్ అండ్ గెట్ వై డైరెక్షన్, రీసెట్ ఇట్, గెట్ వై డైరెక్షన్, గెట్ అప్లై. ఆటోమేటిక్ గా మనకి ఒక షేప్ అనేది సాలిడ్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి వచ్చేసింది, రౌండ్ షేప్ అనేది వచ్చేసింది. ఓకే, అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లాక్ వచ్చింది, ఇటు వచ్చేటప్పటికి, ఇటు వచ్చేటప్పుడు లోపల వైట్ ఉంది. దీన్ని మనం రివర్స్ చేద్దాం. అంటే దీని సాఫ్ట్వేర్ వైజ్ గా, దీని నార్మల్ వైజ్ గా దీన్ని ఫేసెస్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ గో టు ద రివర్స్ డైరెక్షన్ లైక్ దిస్. లేదు మనకి లైట్ అనేది టూ సైడ్స్ కావాలి అనుకుంటే యూ క్యాన్ గో టు ద ప్యానల్, గెట్ లైటింగ్, టూ సైడెడ్ ఆఫ్ లైటింగ్. ఓకే, టూ సైడెడ్ లైటింగ్ అనేది ఇస్తే మనకి టూ సైడ్ లో లైటింగ్ అనేది వస్తుంది. లేదు మన షేప్ ఇలా కాదు, మనం ఏదైనా చేంజ్ చేయాలి, మనకి ఇట్లా షేప్ అనేది ఇట్లా ఉండకూడదు, మనం వేరే షేప్ లో చేంజ్ చేయాలి అనుకుంటే యూ క్యాన్ సెలెక్ట్ ద లైన్. ఈ లైన్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయాలంటే విండోస్ లోకి వెళ్ళి అవుట్ లైనర్ లోకి వెళ్తే మనకి ఇక్కడ అవుట్ లైనర్ అనేది ఉంటుంది. అండ్ గెట్, మనం ఏదైతే టూల్స్ తీసుకున్నా ఆ టూల్స్ అన్ని ఇక్కడ వస్తూ ఉంటాయి అనమాట. ఈ అవుట్ లైనర్ లో మనకి చూపిస్తూ ఉంటాం. ఓకే, డిస్ప్లే వస్తుంది. అండ్ గో టు ద కర్వ్స్, కర్వ్స్ లోకి వెళ్ళి అండ్ రైట్ క్లిక్ ఇట్ అండ్ కంట్రోల్ వర్టెక్స్. కంట్రోల్ వర్టెక్స్ లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా వర్టెక్స్ అంటే మెయిన్, మనం వర్టెక్స్, ఎడ్జ్, ఫేస్ ఇవి మన మోడలింగ్ యూస్ చేసే మెయిన్ టాపిక్. అండ్ యూ క్యాన్ మూవ్ ఇట్ ఆటోమేటిక్ గా. మనం ఇట్లా మనం మూవ్ చేస్తే మనకి షేప్ అనేది కూడా చేంజ్ అవుతుంది ఈజీగా. మనం షేప్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం ఇట్లా
షేప్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ గ్లాస్ ఇట్లా ఉండాలి, మనకి ఇట్లా రావాలి, మనకి ఇట్లా ఈ షేప్ లో ఉండాలి, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది ఈ వర్టెక్స్ ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ గో టు ద కర్వ్. కర్వ్ అనేది మనం అవసరం అయిపోయింది కాబట్టి యూ క్యాన్ డిలీట్ ద కర్వ్. అండ్ ఇది ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ ఇది? నర్వ్స్. నర్వ్స్ షేప్ అనేది క్రియేట్ అయింది. నర్వ్స్ కి సంబంధించిన కంట్రోల్ వర్టెక్స్, దీనికి సంబంధించిన రెండ్యూస్. ఇక్కడ మనకి లూప్ రావాలి. లూప్ రావాలి అంటే కెన్ గో టు ద లూప్ లైక్ దిస్ అండ్ గో టు ద సర్ఫేసెస్ ఇన్సర్ట్ ఐసోఫామ్. ఇక్కడ లూప్ అనేది మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, గో టు ద ఇన్సర్ట్ ఐసోఫామ్. ఆటోమేటిక్ గా లూప్ అనేది యాడ్ అయింది. ఓకే, ఇది వచ్చేటప్పటికి నర్వ్స్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ అయిపోయింది. అండ్ దీని నుంచి మనం పాలిగన్స్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది నర్వ్స్ కి సంబంధించిన ఆబ్జెక్ట్. కర్వ్ నుంచి ఒక నర్వ్స్ షేప్ అనేది క్రియేట్ చేసాం. నర్వ్స్ షేప్ నుంచి కెన్ గో టు ద మోడిఫై కన్వర్ట్ టు నర్వ్స్ టు పాలిగన్. మనం పాలిగన్ లోకి కన్వర్ట్ చేస్తాం. దీనిలోకి వచ్చేటప్పుడు క్వార్ట్స్ అప్లైడ్ లైక్ దిస్. ఇది మోడలింగ్ షేప్. ఓకే, దీనిలోకి మనం చేంజ్ చేసాం. దీనికి సంబంధించిన ఆప్షన్స్ సపరేట్ గా మారింది. అంటే కర్వ్ సంబంధించిన ఆప్షన్స్ అనేది సపరేట్ గా ఉన్నాయి అండ్ దీనికి సంబంధించిన ఆప్షన్స్ సపరేట్ గా ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించిన ఆప్షన్స్ సపరేట్ గా ఉన్నాయి. యూ క్యాన్ గో టు ద కంట్రోల్ వర్టెక్స్ ఎడ్జ్ ఫేస్. ఇది దీనిలోకి వచ్చేటప్పటికి దీని నుంచి మనం డీటెయిలింగ్ అనేది ఇవ్వాలి అనుకుంటే యూ క్యాన్ సెలెక్ట్ దిస్ అండ్ క్యాన్ గో టు ద కంట్రోల్ ఈ అండ్ ఎక్స్ట్రూడ్ ఇట్. అంటే మనం ఎక్స్ట్రూడ్ చేయాలనుకుంటే ఎక్స్ట్రూడ్ కూడా చేసుకోవచ్చు. దీని నుంచి మనం క్యాన్ సెలెక్ట్ ఇట్ అండ్ ఎక్స్ట్రూడ్ కంట్రోల్ ఈ అండ్ ఎక్స్ట్రూడ్ ఇట్ లైక్ దిస్. ఇట్లా మనం ఏంటంటే నర్వ్స్ షేప్ నుంచి మనం పాలిగన్ షేప్ లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒక కర్వ్స్ నుంచి మనం నర్వ్ షేప్ లోకి కన్వర్ట్ చేసాం అండ్ నర్వ్ షేప్ నుంచి మనం యాజ్ ఎ పాలిగన్ షేప్ లోకి కన్వర్ట్ చేసాం. ఓకే, ఇట్లా మనకి ఏంటంటే ఈజీగా మనం క్రియేట్ చేసుకోవాలంటే కర్వ్స్ నుంచి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదు, మనం క్రియేట్ చేసుకోవాలంటే నర్వ్స్ నుంచే మనం క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే నర్వ్స్ నుంచి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, క్యాన్ టేక్ యాజ్ ఎ స్మాల్ ఆబ్జెక్ట్ select it and delete. Okay, okay.